అల్హమ్దులిల్లాహి అల్లజీ కఫా వస్సలాము అలా ఇబాదిహి అల్లజీన అస్తఫా వఅలా ఆలిహి వఅస్హాబిహి అజ్మాయిన్ అమ్మా బాద్ అఊదు బిల్లాహి మినష్ షైతానిర్ రజీమ్ బిస్మిల్లాహిర్ రహ్మానిర్ రహీమ్ ఇన్నల్లాహ లా యుగయ్యిరు మా బిఖౌమిన్ హత్తా యుగయ్యిరు మా బిఅన్ఫుసిహిమ్ రబ్బిష్ రహ్లి సద్రి వయస్సిల్లి అమ్రి వహలుల్ ఉక్దతం మిన్ లిసానీ యఫ్ఖహు ఖౌలి. అనంత కరుణామయుడు, అపార కృపాశీలుడు, ఆయన చక్రవర్తి ఎంతో పరిశుద్ధుడు, సురక్షితుడు, శాంతి ప్రదాత, సంరక్షకుడు, సర్వాధికుడు, సర్వోత్తముడు, సజీవుడు, నిత్యుడు, అనంతుడు, అగోచరుడు, జీవిత సహచరి లేనివాడు, తల్లి, తండ్రి, కుమారుడు, కుమార్తెలు అనే సంసారిక సుఖ దుఃఖాలు వర్తించని పరమ పవిత్రుడు అల్లాహ్. అల్లాహ్ సృష్టి వ్యూహాన్ని రచించేవాడు, దానిని అమలుపరిచేవాడు, ఆపై దాని ప్రకారం రూపకల్పన చేసేవాడు. విశ్వవిఖ్యాత నైతిక సార్వభౌముడు, కాలగతినే మార్చి వేసిన శూరుడు, ప్రపంచ విప్లవాల్లో అత్యద్భుతమైన విప్లవాన్ని లేవదీసిన మేటి యోధుడు, మూడ జనాన్ని మహాజ్ఞానులుగా మార్చి వేసిన అద్వితీయ సంస్కర్త, బానిసలను పాలకులుగా మార్చిన అనుపమ ప్రతిభశాలి, జీవనదాయక ఇస్లాం సందేశాన్ని మానవాళికి అందజేసిన మానవ మహోపకారి, విశ్వ ప్రవక్తల నాయకుడు, సత్యవంతుడు, విశ్వసనీయుడు, నిజాయితీపరుడు, కరికంభలిధారి హరిత గుమ్మట వాసి, అంతిమ దైవ ప్రవక్త, జగద్గురువు, రహమతలిల్ ఆలమీన్, ఇమాముల్ అంబియా, ఖతమ నబీ ముహమ్మదు రసూలుల్లా సలల్లాహు అలీ వసల్లం వారిపై అల్లాహ్ యొక్క శాంతి, కారుణ్యం మరియు శుభాలు వర్షించుగాక. అల్లాహు మసల్లి అలా మహమ్మద్ వాలాలి మహమ్మద్ వబారిక్ వసల్లి. నేను ముందుగా మనందరి సృష్టికర్త అయినటువంటి అల్లాహకు సహస్రాది కృతజ్ఞత అభివందనాలు తెలుపుకున్నాను. అల్లాహ్ యొక్క మహదానుగ్రహం వల్ల అల్లాహ్ సుబ్హాన తల మనకు హిదాయత్ ఈమాన్ని ప్రసాదించాడు. ఈరోజు మీరు సోషల్ మీడియా ద్వారా, కరపత్రాల ద్వారా, మసీదులో అనౌన్స్మెంట్ కూడా జరిగింది, బ్రదర్ సిరాజ్ గారు ఆదోని పట్టణానికి విచ్చేయుచున్నారు. ఇక్కడ చూడండి, మాషాల్లా సుబ్హాన్ అల్లా, మా సోదరి వల్ల దాదాపుగా చాలామంది అక్కడ వాళ్ళ కూర్చోవడం కూడా చేతులు సరిపోలేదు, అంత సంఖ్యలో మా సోదరి వాళ్ళు, మా ఖవాతీన్ ఉన్నారు. అల్లాహ్ సుబ్హానా తాలా వారికి మంచి పుణ్యాన్ని ప్రసాదించుగాక. ఆమీన్ యా రబ్బుల్ ఆలమీన్. అయితే సిరాజ్ గారు వచ్చి ఏం మాట్లాడతారు? బ్రదర్ సిరాజ్ గారి టాపిక్ ఏంటంటే, సోదరులారా, నా టాపిక్ ఏంటంటే ముస్లింల పురోగతి ఎప్పుడు, ఎలా ముస్లింల పురోగతి. ఈరోజు మనం చూస్తున్నాము, మన కమ్యూనిటీలో పురోగతి, ప్రోగ్రెస్ లేదు, డెవలప్మెంట్ లేదు. మన సమాజంలో ఉన్నటువంటి మన హిందూ సోదరులు ఎవరైతే ఉన్నారో, అందులో ఉన్నటువంటి వివిధ వర్గాలు, వివిధ కులాలు, ప్రతి తెగవారు కూడా డెవలప్ అయిపోతున్నారు, ఎడ్యుకేషన్లో ముందడుగులో ఉన్నారు, అదేవిధంగా ఎకనామికల్లీ స్ట్రాంగ్గా ఉన్నారు, పాలిటిక్స్లో కూడా స్ట్రాంగ్గా ఉన్నారు, యూనిటీ కూడా వారిలో ఉంది. అందుకే ఆ హోమ్ పురోగతిని సాధించి ముందుకు వెళ్తుంది. కానీ ముస్లిం సమాజం వెనకబడి ఉంది అన్ని రంగాలలో, ఎడ్యుకేషన్లో వెనకబడి ఉంది, ఎకనామికల్లీ వెనకబడి ఉంది, పాలిటిక్స్లో కూడా వెనకబడి ఉంది, అన్ని రంగాలలో మన హోమ్ వెనకబడిపోవడానికి కారణం ఏంటి? ఈరోజు నా సోదరిమల్లు ముస్లిం ఖవాతీన్ మహిళలు ఉన్నారు, అదేవిధంగా ఇక్కడ ముస్లిం పురుషులు ఉన్నారు, ముస్లిం పెద్దలు ఉన్నారు, జమాత్కు సంబంధించిన వారు ఉన్నారు, వివిధ జమాతులకు సంబంధించినటువంటి బుజ్రుగులు కూడా ఇక్కడ ఉన్నారు. మన హోమ్ ఇంకెప్పుడు బాగుపడుతుంది? బాగుపడడానికి మనం ఏం చెయ్యాలి అంటే, సోదరులారా చూడండి, ఈరోజు ముస్లింలు అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. అప్డేట్ అవ్వాలి, ఎందుకంటే ప్రపంచం అప్డేట్ అవుతుంది. ఈరోజు మనిషి ఒకప్పుడు రాతి యుగంలో ఉంటే, ఇప్పుడు రాకెట్ యుగంలో ఉన్నాడు, చంద్రమండలంపై అడుగు పెట్టాడు. కొత్త కొత్త డిస్కవరీస్, ఆవిష్కరణలు, ఇన్నోవేషన్స్ జరుగుతూ ఉన్నాయి. మనం చూస్తున్నాం ఎంత పెద్ద టెక్నాలజీ, ఎలాంటి టెక్నాలజీ ఈరోజు ప్రపంచంలో ఆవిష్కరణ జరిగిపోయింది. కానీ ముస్లింలు ఎక్కడున్న గొంగలి ఎక్కడే అన్న చందంగా ముస్లింల డెవలప్మెంట్ మాత్రం జరగట్లేదు, ముస్లింల పురోగతి మాత్రం జరగట్లేదు. మనం ఏం చేయాలంటే అప్డేట్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఉదాహరణకు ఒక చిన్న విషయం చెప్తాను. ఈరోజు మీ యొక్క జేబులో మొబైల్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, శాంసంగ్ మొబైల్, అదేవిధంగా ఐఫోన్ మీరు ఉపయోగిస్తున్నారు, అవునా కాదా? ఇక్కడ ఉన్నటువంటి ఎవరైతే ఇక్కడ సోదరిమణులు ఉన్నారో, సోదరులు ఉన్నారో, మీ దగ్గర ఎవరి దగ్గరైనా నోకియా మొబైల్ ఉందా? నోకియా మొబైల్ ఉన్నవారు చెయ్యెత్తండి. మీలో ఎవరి దగ్గరైనా మొబైల్ ఫోన్, నోకియా మొబైల్ ఉందా అండి?
నోకియా ఉందా? సోదరుల దగ్గర కూడా లేదు, చెయ్యి ఎవరు కూడా ఎత్తలేదు. సోదరుల దగ్గర కూడా నోకియా మొబైల్ లేదు. మీ దగ్గర శాంసంగ్ మొబైల్, ఆండ్రాయిడ్ మొబైల్ ఉందా? చెయ్యెత్తండి. పర్వాలేదు, నాకు ఇవ్వండి అని చెప్పను నేను, భయపడకండి. ఓకే మాషాల్లా. మీలో ఎవరి దగ్గరన్నా ఐఫోన్ ఉందా? ఐఫోన్ చెయ్యి పైకెత్తండి. నాది కూడా ఐఫోన్, ఐఫోన్. ఓకే, ఐఫోన్ ఉంది, శాంసంగ్ ఫోన్ ఉంది, ఆండ్రాయిడ్ మొబైల్ ఉంది, కానీ నోకియా ఫోన్ ఒక్కటైనా ఉండాలి కదండి. సోదరిమల దగ్గర లేదు, సోదరుల దగ్గర లేదు. నిజంగా చెప్పాలంటే నోకియా ఎప్పుడైతే లాంచ్ అయిందో ఈ పూర్తి ప్రపంచంలో ఉన్నటువంటి మార్కెట్లో 97.8% అది క్యాప్చర్ చేసేసింది. ఆ తర్వాత ఇప్పుడు నోకియా యొక్క పరిస్థితి ఏంటంటే మీరే చూసారు, ఇప్పుడు నోకియా ఫోన్ గల్లంత అయిపోయింది, ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఎందుకు అలా జరిగింది అంటే, ఎప్పుడైతే శాంసంగ్ మొబైల్ వారు, ఆ కంపెనీ వారు ఏం చేశారంటే, వారు ఆ మొబైల్లో కెమెరాలను అమర్చుతున్నారు. ఈ విషయం నోకియాకి తెలిసింది. నోకియా ఎగితాలి చేసి ఏం చెప్పారో తెలుసా? ఫోన్ ఉన్నది ఇన్కమింగ్ కోసం, అవుట్ గోయింగ్ కోసం కదా, అదాన ప్రదానాల కోసం కదా. ఏమైనా ఫోటోలు తీయడానికి ఉందా? ఫోటోలు తీయడానికి అంటే కెమెరా ఉంది, దీనికోసం కాదని పట్టించుకోలేదు, ఎగతాళి చేశారు శాంసంగ్ వారిని. అలాగే బ్లాక్ బెర్రీ మొబైల్ ఎప్పుడైతే తన మొబైల్లో ఈమెయిల్ సెట్ చేస్తుంది, ఈమెయిల్ ఆప్షన్ కోసం చూస్తుంది, ఈ విషయం తెలిసినప్పుడు ఇదేందండి పిచ్చి పనులు చేస్తున్నారని ఎగతాళి చేసింది నోకియా మొబైల్. ఆ తర్వాత ఐఫోన్ ఏం చేసిందంటే టచ్ స్క్రీన్ గురించి ఆలోచిస్తుంది. అప్పుడు ఈ విషయం తెలిసిన మాకేం అర్థం కావట్లేదు, వీళ్ళు పిచ్చి వాళ్ళ అని చెప్పారు. చివరికి ఎవరు పిచ్చి వాళ్ళైపోయారంటే నోకియా. శాంసంగ్ మొబైల్ కెమెరాలను అమర్చుతుందో శాంసంగ్ మొబైల్లో, అదేవిధంగా ఐఫోన్ అనేది టచ్ స్క్రీన్ని ఏర్పాటు చేస్తున్నప్పుడు, అదేవిధంగా బ్లాక్ బెర్రీ మొబైల్ ఈమెయిల్ సెట్ చేస్తున్నప్పుడు, నోకియా ఫోన్ ఏం చేసిందో తెలుసా? రింగ్ టోన్స్ని పరిచయం చేస్తుంది, కొత్త కొత్త రింగ్ టోన్స్ని మార్కెట్లోకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసింది. కాబట్టి చివరికి ఇతర మొబైల్ సంస్థలు ఇలాంటి కొత్త కొత్త విషయాలు తీసుకొస్తున్నారంటే వారిని ఎగతాళి చేసింది. చివరికి నోకియా మొబైలే ఎగతాళి అయిపోయి పూర్తిగా ఇప్పుడు మార్కెట్లోనే అది గల్లంతు అయిపోయింది. ఎందుకు అంటే అది నోకియా మొబైల్ అప్డేట్ చేసుకోలేదు, తనకు తాను కరెక్షన్ అనేది చేసుకోలేదు. ఈరోజు ముస్లిం సమాజం కూడా తనను తాను కరెక్షన్ చేసుకునే పొజిషన్లో లేదు, ముస్లిం సమాజం కూడా అప్డేట్ అవ్వడానికి సిద్ధంగా లేదు. కాబట్టి అన్ని రంగాలలో ముస్లింలు వెనకబడి ఉన్నారు. విద్యలో ముస్లింలు, ఎడ్యుకేషన్లో ముస్లింలు వెనకబడి ఉన్నారు. ఎకనామికల్లీ బ్యాక్వర్డ్ హోమ్గా పరిగణించబడుతుంది. అదేవిధంగా పాలిటిక్స్లో కూడా ముస్లిం సోదరులు వెనకబడి ఉన్నారు. ఎందుకోసమంటే అప్డేట్ అవ్వట్లేదు. అయితే ఒక ముస్లిం, ఒక విశ్వాసి, ఒక మోమిన్, ఒక ముస్లిం హోమ్కి ఎలాంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలి? నిజంగా మనకు ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఏమైనా ఉందా? ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఏదైనా ఉందా? భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలి? నిజంగా ఇక్కడ ఖవాతీన్ ఉన్నారు, మీరు మీ యొక్క పిల్లలకు సంబంధించి, స్వతహాగా మీకు సంబంధించి మీ యొక్క భవిష్యత్ ప్రణాళిక ఎలా ఉండాలి? ఇక్కడ ఎంతమంది పురుషులు ఉన్నారు, పెద్దవారు ఉన్నారు, చిన్నవారు ఉన్నారు, యువకులు ఉన్నారు, బుజ్రుగులు ఉన్నారు, ఇమాములు ఉన్నారు, మొహజీన్లు ఉన్నారు, వివిధ రంగాలకు సంబంధించినటువంటి మిత్రులు ఉన్నారు. మన వద్ద ఉన్నటువంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? భవిష్యత్ ప్రణాళిక ఏంటి? నిజంగా ఎలాంటి భవిష్యత్ ప్రణాళిక ఉండాలి అంటే చూడండి, ఖురాన్లోని సూర యూసుఫ్ సూర నెంబర్ 12 ఆయత నెంబర్ 43 నుండి 49 వరకు చదవండి. అక్కడ ఉన్నటువంటి ప్రస్తావన సంఘటన ఏంటి అంటే, ఈజిప్ట్ యొక్క రాజు ఒక కళ చూస్తున్నాడు, ఒక స్వప్నం చూస్తున్నాడు, ఒక హాబ్ చూస్తున్నాడు. అందులో బాగా బలిసిన 7 ఆవులను బక్క చిక్కినటువంటి 7 ఆవులు తినేస్తున్నాయి. అదేవిధంగా 7 ధాన్యపు వెన్నులు పచ్చగా ఉన్నాయి, మరో 7 ధాన్యపు వెన్నులు ఎండిపోయి ఉన్నాయి. ఈ స్వప్నం ఎవరు చూశారు? ఈజిప్ట్ చక్రవర్తి, ఈజిప్ట్ యొక్క బాదుషా. ఎప్పుడైతే ఈ స్వప్నం, ఈ హాబ్ చూడగానే ఆయన కనిపించింది, ఇది ఏదో ప్రమాదాన్ని సూచించేటటువంటి కళ, ఇది వట్టి కళ కాదు, ఇది ఆషామాష కాదు, ఇందులో ఏదో నిగూఢమైనటువంటి అర్థం ఉందని భయపడి ఆయన ఏం చేశారంటే, ఈజిప్టు చక్రవర్తి తన దర్బారులో ఉన్న వారందరినీ కూడా సమావేశపరిచి, నేను రాత్రి ఒక స్వప్నం చూశాను, ఒక హాబ్ చూశాను, ఒక కళ చూశాను, దీని అంతరార్థం తాబీర్ ఎవరైనా చెప్పగలుగుతారా అని అడిగారు. ఆ స్థానంలో ఎవరు కూడా కళలను వివరించి తాబీర్ చేసేటువంటి శక్తి, అలాంటి జ్ఞానం ఎవరికి కూడా లేదు. అప్పుడు ఆ యొక్క దర్బారులో ఒక వ్యక్తి
వ్యక్తి ఉన్నాడు, ఆ వ్యక్తి యూసుఫ్ అలైహిస్సలాం వారిని జైల్లో కలిసి వచ్చాడు. అతడు ఈజిప్ట్ రాజుతో అంటున్నాడు, నేను ఒక వ్యక్తిని కలిశాను జైల్లో ఉన్నప్పుడు, ఆ వ్యక్తికి కలల యొక్క భావార్థము వివరణ ఇచ్చేటటువంటి జ్ఞానం కలిగినటువంటి వ్యక్తి, ఓ రాజుగారు మీరు గనక నాకు అనుమతి ఇచ్చినట్లయితే నేను జైలుకి వెళ్ళి ఈ కళకు సంబంధించిన వివరణ యూసుఫ్తో అడిగి తెలుసుకుంటానని చెప్పగానే రాజుగారు అనుమతి ఇచ్చేస్తారు. అప్పుడు ఆ వ్యక్తి జైలుకు వెళ్ళిపోయి యూసుఫ్ అలైహిస్సలాం వారికి ఆ రాజుకు వచ్చినటువంటి కళను వివరించినప్పుడు దానికి తాబీర్, దానికి వివరణ ఏమిచ్చారు అంటే, యూసుఫ్ అలైహిస్సలాం వారు 7 బలిసినటువంటి ఆవులు అంటే 7 సంవత్సరాల వరకు కూడా పుష్కలంగా ఈజిప్ట్లో వర్షాలు కురుస్తాయి, బక్క చిక్కినటువంటి 7 ఆవులు అంటే రాబోయే 7 సంవత్సరాల్లో కరువు కటాక్షాలు ఏర్పడతాయి, వర్షాలు కురువవు. అంటే ఈ 7 సంవత్సరాలు ఈజిప్టులో ధారాపాతలంగా వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, పూర్తి ఈజిప్ట్ మొత్తం గ్రీనరీ పచ్చగా మారిపోతుంది. కానీ రాబోయే 7 సంవత్సరాలు ఏవైతే ఉంటాయో, ఈజిప్టులో వర్షాలు పడవు, కరువు కటాక్షాలు ఏర్పడతాయి, చివరికి తాగడానికి నీరు కూడా ఉండనటువంటి దుర్భిక్షమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి అని కలల యొక్క వివరణ తాబీరు చెప్పిన తర్వాత యూసుఫ్ అలైహిస్సలాం వారు అలాంటి సంక్లిష్టమైనటువంటి పరిస్థితి నుండి బయటపడడానికి ఒక ఉపాయాన్ని కూడా తెలియజేశారు. ఆ ఉపాయం ఏంటంటే, మీరు ఈ 7 సంవత్సరాలు అద్భుతంగా వర్షాలు పడతాయి, పంటలు బాగా పండుతాయి, కాబట్టి కష్టపడి సేద్యం చేసి ధాన్యాన్ని ఎక్కువగా పండించి నిలువ చేయండి. ఎలా నిలువ చేయాలో, ఎలా స్టోర్ చేయాలో కూడా తెలియజేశారు. ఆ ధాన్యాన్ని మీరు వెన్నుల సమేతంగా మీరు నిలువ చేయండి, అలా చేసినట్లయితే అవి ఎక్కువ కాలం ఉంటాయని చెప్పేసి యూసుఫ్ అలైహిస్సలాం వారు తెలియజేశారు. ఆ తర్వాత రాబోయే 7 సంవత్సరాల్లో వర్షాలు పడవు, కాబట్టి ఆ నిలువ ఉంచినటువంటి ఏదైతే ధాన్యం ఉందో అది ప్రజలకు పంచండి అని అద్భుతమైనటువంటి ఒక ఉపాయాన్ని తెలియజేయగానే ఆ వ్యక్తి యూసుఫ్ అలైహిస్సలాం దగ్గర నుండి నేరుగా ఈజిప్టు రాజు దగ్గరికి వచ్చేసి ఆ కళ యొక్క వివరణ తెలియజేయగానే ఆ యొక్క ఈజిప్టు రాజు అతడు అదే విధంగా ఆచరిస్తాడు, అదే విధంగా యూసుఫ్ అలైహిస్సలాం వారు చెప్పిన విధంగానే జరుగుతుంది. 7 సంవత్సరాలు చాలా అద్భుతంగా వర్షాలు కురుస్తాయి, పంటలు బాగా పండుతాయి, వారు ఎక్కువగా సేద్యం చేసి స్టోర్ చేస్తారు. ఎలా స్టోర్ చేస్తారు అంటే, ఆ ధాన్యాన్ని వెన్నుల సమేతంగా వారు స్టోర్ చేస్తారు, ఎందుకంటే ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి. ఆ తర్వాత యూసుఫ్ అలైహిస్సలాం వారు చెప్పిన విధంగానే మరో 7 సంవత్సరాలు వర్షాలు పడవు, కరువు కటాక్షాలు ఉంటాయి, ఎటు చూసినా కూడా కరువే ఉంటుంది. అప్పుడు ఏదైతే స్టోర్ చేశారో ఆ ధాన్యం ద్వారా ఆ యొక్క దేశాన్ని పాలించేటటువంటి ఈజిప్టు రాజు ఆ విధంగా యూసుఫ్ అలైహిస్సలాం వారు ఇచ్చినటువంటి ఉపాయం కారణంగా అతడు ఆ దుర్భిక్షమైనటువంటి పరిస్థితుల నుండి గట్టెక్కుతాడు. అప్పుడు యూసుఫ్ అలైహిస్సలాం చేసినటువంటి తాబీర్, కళల భావార్థం ఏదైతే ఉందో రాజుగారికి చాలా నచ్చుతుంది. వెంటనే ఆయన ఏం చేశారంటే, జైలులో ఖైదీగా ఉన్నటువంటి యూసుఫ్ అలైహిస్సలాం వారిని విచారణ జరిపించి విడుదల చేయించి నేరుగా ఈజిప్టుకి తన రాజ దర్బార్ పిలిపించుకొని ఒక పోస్ట్ ఇస్తారు. ఆ పోస్ట్ ఏంటో తెలుసా? ఫైనాన్స్ మినిస్టర్, ఆర్థిక మంత్రి, ధనాగారానికి ఒక అధికారిగా ఆయన్ని నియమించుకోవడం జరిగింది. సుబ్హానల్లా. ఈ విధంగా యూసుఫ్ అలైహిస్సలాం వచ్చినటువంటి ఒక ఫ్యూచర్ ప్లానింగ్, భవిష్యత్ ప్రణాళిక కారణంగా ఒక రాజ్యాన్ని పాలించేటటువంటి రాజు తన రాజ్యంలో ఉన్నటువంటి దుర్భిక్ష పరిస్థితుల నుండి ఆయన గట్టెక్కారు. ఈ విధంగా ఒక విశ్వాసి అనబడేవాడు ఎప్పుడు కూడా ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉండాలి. ఒక రాజు ఒక రాష్ట్రాన్ని పాలించేటటువంటి ఒక ముఖ్యమంత్రి లేదా ఒక వ్యవస్థలో ఉన్నటువంటి ఒక మంత్రి ఫ్యూచర్ ప్లానింగ్ అనేది ఉండాలి అని ఇస్లాం ద్వారా మనకు చాలా చక్కగా అర్థమవుతుంది. అయితే సోదరులారా, ఫ్యూచర్ ప్లానింగ్, భవిష్యత్ ప్రణాళిక అనేది కేవలం మనిషికి మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉన్న ప్రతి జీవికి కూడా ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది. మీకు తెలుసా? కేవలం మనిషికి మాత్రమే కాదు, ఈ సృష్టిలో ఉన్నటువంటి ప్రతి జీవి, ప్రతి జంతువు, ప్రతి క్రిమి కీటకాల కూడా ఈరోజు ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది. మనకంటే అల్పమైనటువంటి జీవులకే ఫ్యూచర్ ప్లానింగ్ ఉన్నప్పుడు మహోత్కృష్టమైనటువంటి మనిషికి ఫ్యూచర్ ప్లానింగ్ ఉండాలా లేదా? ఉదాహరణకి ఖురాన్లో సూరే నమల్ అనే ఒక అధ్యాయం ఉంది. చీమలు, నమల్ అంటే చీమలు, 27వ అధ్యాయం. చీమల గురించి అల్లాహ్ సుబ్హానహు వ తాలా తెలియజేశాడు ఖురాన్లో. చీమలు ఏవైతే ఉన్నాయో, వేసవి కాలంలో చీమలు బాగా తింటాయి, తిరుగుతాయి, కానీ శీతాకాలం వచ్చే వరకు అవి తిన
తినడానికి ఆహారాన్ని సమకూర్చుకోవడానికి చాలా కష్టంగా ఉంటుంది చీమలకు. అప్పుడు చీమలు ఏం చేస్తాయంటే వేసవి కాలం ఎండ్లో అంటే శీతాకాలం సమావించే సమయానికి చీమలు ఏం చేస్తాయంటే వాటి యొక్క ఫ్యూచర్ ప్లానింగ్, చుంటి యాంట్ ఏవైతే ఉందో వాటి యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటో తెలుసా? వేసవి కాలం నుండి శీతాకాలానికి వారు వెళ్ళే ముందు చివరిలో ఎండ్లు ఏం చేస్తాయంటే ధాన్యాన్ని సమకూర్చుకుంటాయి. ధాన్యాన్ని ఏ విధంగా సమకూర్చుకుంటాయి అంటే దాదాపుగా 4 నెలలు అవి భూమి పుట్టల్లో ఉండాలి, చీమలు పుట్టాల్లో ఉండాలి కాబట్టి ఆ ధాన్యాన్ని సమకూర్చుకుంటాయి. ఆ ధాన్యాన్ని అదే విధంగా పుట్టలో తీసుకెళ్ళినట్లయితే మొలకలు వచ్చే ప్రమాదం ఉంటుంది కాబట్టి చీమలు ఏం చేస్తాయో తెలుసా? ఒక్క ధాన్యపు గింజని 3 ముక్కలుగా చేస్తాయి. 3 ముక్కలు ఎప్పుడైతే దాని యొక్క కొనలు చివర్లు వెళ్ళిపోతాయో అందులో మొలకలుగా ఎత్తేటటువంటి అవకాశం ఉండదు. ఒక చీమ యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? ఒక ధాన్యపు గింజను 3 ముక్కలు చేసి భూమి పుట్టలోకి తీసుకెళ్తాయి. ఆ విధంగా 4 నెలలు అవి చాలా సుఖవంతమైనటువంటి జీవితాన్ని గడుపుతాయి. ఎవరండి ఒక చీమ? అల్పమైనటువంటి ఒక జీవికి ఇంత అద్భుతమైనటువంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఉంటే ఒక లఖదు ఖలఖనల్ ఇన్సాన ఫీ అహసని తక్వీమ్, ఈ సృష్టిలో ఉత్కృష్టమైనటువంటి మనిషి ఎవరు? జీవి, మానవుడు. మరి నీకు నాకు ఎలాంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది? ఒక్కసారి ఆలోచించాలి. చీమలకు ఉన్నటువంటి భవిష్యత్ ప్రణాళిక, చీమలకు ఉన్నటువంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఈరోజు మనిషికి లేదు, ముఖ్యంగా మనుషులలో ముస్లింలకు అసలే లేదని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. అలాగే మీరు చూడండి, స్పైరల్ ఏదైతే ఉడత ఉంటుందో, ఉడత ఏదైతే ఉంటుందో వేసవి కాలంలో బాగా వేటాడుతుంది, కానీ చలికాలం వచ్చే వరకు చలి అంటే ఉడతకు పడదు. ఏం చేయాలి అంటే అది శీతాకాలంలో దానికి సరిపడేటటువంటి ఆహారాన్ని సమకూర్చుకుంటుంది. ఇంకో విషయం తెలుసా? అది చలి నుండి కాపాడుకోవడానికి ఉడత ఏం చేస్తుందంటే బరువుని పెంచుకుంటుంది, తన శరీర ఆకృతిని పెంచుకుంటుంది. ఎప్పుడైతే బరువు పెరుగుతుందో దానికి చలి అంతగా అవ్వదు. కాబట్టి శీతాకాలం సమావించే ముందే శీతాకాలంలో నేను బ్రతకాలి, చలికాలంలో నేను బ్రతకాలని ఉడత ఏం చేస్తుంది? బరువుని పెంచుకుంటుంది. ఆ తర్వాత ఉడతలు తమ యొక్క సొరంగాలు ఏదైతే ఆహారాన్ని సమకూర్చుకుంటాయో తోటి ఉడతలే తినేస్తాయి కాబట్టి 25% అది ఏదైతే దాచుకుంటుందో ఆ ధాన్యంలో 25% దొంగిలించబడుతుంది కాబట్టి 25% కౌంట్ చేయదు ఉడత. అలాంటి జీవి, ఒక ఉడతకు ఇలాంటి ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది. నీకు నాకు ఫ్యూచర్ ప్లానింగ్ ఉందా? ఒక్కసారి ఆలోచించాలి. అంతెందుకు సోదరులారా, ఈరోజు మనం పక్షులను చూస్తున్నాం, బర్డ్స్, పక్షులను చూస్తున్నాం. పక్షుల యొక్క ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి? పక్షులకు దేవుడు ఎలాంటి శక్తినిచ్చాడంటే ముందస్తుగా ఏర్పడేటటువంటి కరువు గురించి అంచనా వేయగలిగేటటువంటి శక్తిని దైవం పక్షులకు ఇచ్చాడు. కాబట్టి పక్షుల్లో ముఖ్యంగా వడ్రంగి పిట్ట అని అంటాము. అదేవిధంగా కోర్విడ్ జాతికి చెందినటువంటి పక్షులు, విదేశీ పక్షులు, వీటికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఇది ధాన్యాన్ని ఏ విధంగా సమకూరుస్తాయి, అవి తినేటటువంటి గింజల్ని ఏ విధంగా తీసుకొస్తాయంటే అవి దొంగిలించబడతాయి అనేటటువంటి ఒక విషయంతో దాదాపుగా 200 స్థావరాల్లో 200 places అవి స్టోర్ చేసి పెడతాయి. చూడండి, ఈరోజు మనం ఒక ప్లేస్కి వెళ్ళామంటే మళ్ళీ మనం తిరిగి ఆ ప్లేస్కి వెళ్ళాలంటే వెతుకుంటాం, గూగుల్ లొకేషన్ వేసుకుంటాం, నావిగేషన్పై ఆధారపడతాం, మ్యాప్స్పై ఆధారపడతాం, గూగుల్ మ్యాప్స్పై. కానీ ఒక పక్షి ఏం చేస్తుందంటే తన యొక్క ఆహారాన్ని 200 కంటే ఎక్కువ ప్లేసెస్లో స్టోర్ చేసుకుంటుంది. ఆ 200 places కూడా ఆ పక్షి గుర్తుపడుతుంది. మరి పక్షి కంటే ఉన్నతమైనటువంటి ఈ మనిషి ఈరోజు ఎలాంటి భవిష్యత్ ప్రణాళిక చేస్తున్నాడు? పక్షి ఎప్పుడు గూడు కట్టుకుంటుందో తెలుసా? పక్షి ఎప్పుడు తన ఇల్లు కట్టుకుంటుందంటే తన పిల్లలు వస్తున్నారని తెలియగానే చాలా కష్టపడి ఆ పిచ్చుకలు ఒక గూటిని ఏర్పాటు చేసుకుంటాయి. ఎలాంటి ఆర్కిటెక్ట్ ఏ విధంగా ఉంటుందంటే నిజంగా పక్షులు వర్షం పడినట్లయితే ఆ యొక్క వర్షపు బిందులు లోపల రాకుండా అలాంటి బాహ్యంగా అలాంటి ఒక నిర్మాణము పక్షి యొక్క గూటిలో ఉంటుంది. లోపటేమో గడ్డితో తన పిల్లలు వెచ్చగా ఉండడానికి ఆ ఇంటిని ఏర్పాటు చేసుకుంటాయి. ఎవరు? పక్షులు. ఇది పక్షుల యొక్క ఫ్యూచర్ ప్లానింగ్. మరి మనకు కూడా పిల్లలు ఉన్నారు కదా, రేపు వారి భవిష్యత్ ఏంటి? మనం ఒకేసారి చనిపోతే మన పిల్లల యొక్క ఆశ్రయం ఏంటి, ఎలా జీవితం గడుపుతారో ఎప్పుడైనా మనం ఆలోచించామా? పక్షి కంటే ఉన్నతమైనటువంటి జీవులం కదా, ఒక్కసారి ఆలోచించండి. అలాగే పర్వత సింహాలు ఉన్నాయి. పర్వత సింహాలు ఒకేసారి 30 pounds ఆహారాన్ని తినగలవు. 10 రోజులకు సరిపడు ఆహారాన్ని అవి సమకూర్చుకుంటాయి. ఆకుల
క్రింద, అదేవిధంగా కర్రల క్రింద, శిథిలాల క్రింద ఆహారాన్ని సమకూర్చుకుంటాయి పర్వత సింహాలు. అంతెందుకు సోదరులా, చివరిగా ఒక ఉపమానం చెప్తాను. చివరిగా ఒక ఉపమానం ఏంటంటే, మన ఇండ్లలో ఎక్కువగా పంది కొక్కులు ఉంటాయి మోల్. ఈ పంది కొక్కులు ఏవైతే ఉంటాయో అవి వేసవి కాలంలో అది భూమి పొడిగా ఉంటుంది కాబట్టి తవ్వుకుంటూ వెళ్తాయి, ఆహారాన్ని సమకూర్చుకుంటాయి. కానీ చలికాలంలో భూమి ఘనీభవిస్తుంది కాబట్టి అవి త్రవ్వుకుంటూ లోపలికి వెళ్ళలేవు పందికొక్కులు. ఎందుకంటే పందికొక్కుల యొక్క ఆహారం ఏంటి, ప్రధాన ఆహారం అంటే వానపాములు, ఎరలు. అయితే అది చలికాలంలో భూమి ఘనీభవిస్తుంది కాబట్టి త్రవ్వలేవు. అదేం చేస్తాయంటే వేసవి కాలం ఎండులో అవి చేసే పనులు ఏంటంటే, భూమిలో వానపాములను ఒక చోట సమావేశపరచుకుంటాయి, స్టోర్ చేసుకుంటాయి, వాటిని స్తంభింపజేసి టాక్సిన్స్ని విడుదల చేసే శక్తిని పందికొక్కులు కలిగి ఉంటాయి. కాబట్టి ఆ యొక్క వానపాముల్ని భూమిలోనే స్టోర్ చేసుకొని కదలనివ్వకుండా టాక్సిన్స్ని విడుదల చేస్తూ ఉంటాయి. ఆ విధంగా శీతాకాలం మొత్తం కూడా లోపలనే సొరంగాలలో వాటికి అవసరమైనప్పుడు ఆ యొక్క వానపాముల్ని తింటూ ఉంటాయి. ఇది పందికొక్కుల యొక్క ఫ్యూచర్ ప్లానింగ్. మరి మనిషిగా లకదు హలఖనల్ ఇన్సాన్ ఫీ అహసన్ తక్వీమ్, ఉత్కృష్టమైనటువంటి జీవిగా మీ ప్లానింగ్, నా ప్లానింగ్ ఏంటి, మనం ఎలాంటి ప్లానింగ్ ఉన్నాము. ఈరోజు మన భవిష్యత్, మన పిల్లల భవిష్యత్ గురించి మనం ఏం చేస్తున్నాం. సహీ బుఖారీ హదీస్ నంబర్ 5353, సహీ బుఖారీలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు, నీ తరువాత నీ వారసులు యాచించకుండా ఉండేలా చూసుకో, నువ్వు చనిపోయే ముందు నీ పిల్లలకు సంపాదించు పెట్టు, పేదరికంలో వారిని వదిలిపెట్టకు, వారు యాచించినట్లయితే ఆ పాపం కూడా నీకు వస్తుందని చెప్పారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. అల్లాహు అక్బర్. ఒక కుటుంబ యజమాని అతనిపై రెస్పాన్సిబిలిటీ ఏంటంటే, తనపై ఆధారపడినటువంటి భార్య పిల్లలు తాను చనిపోతే అడుక్కునే స్థితి ఏర్పడితే ఆ కుటుంబ యొక్క వలి ఎవరైతే ఉంటాడో, ఆ కుటుంబ యొక్క సంరక్షకుడు ఎవరైతే ఉంటాడో, అతడు పాపాత్ముడుగా పరిగణించబడతాడు. కాబట్టి నీ పిల్లల కోసం, మన పిల్లల కోసం మన భవిష్యత్ ప్లానింగ్ ఏంటి ఒక్కసారి మనం ఆలోచించాలి. నిజంగా ఇస్లాంలో భవిష్యత్ ప్రణాళిక లేదా అంటే, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం పూర్తి జీవితంలో అడుగు తీసి అడుగు వేసే ప్రతి అడుగులో కూడా ఫ్యూచర్ ప్లానింగ్ అనేది, భవిష్యత్ ప్రణాళిక అనేది మీకు కనిపిస్తుంది. అది ఎలా అంటారా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిపై ఎప్పుడైతే నబువత్ ప్రవక్తగా పరిగణించబడ్డారో, గారే హీరాలో వహి అవతరించగానే సఫా కొండ మీదకి ఎక్కి భయాన్ని ఇవ్వలేదు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు. ప్రవక్త వారికి వహి చేయడం జరిగింది, ఓ ప్రవక్త ఇప్పుడు మీరు ధర్మంలో ఉన్నారు, వహి మీపై అవతరిస్తుంది, ఇప్పుడు మీరు ప్రవక్త, కానీ మీ చుట్టుప్రక్కల మొత్తం కూడా అవిశ్వాసులు, బహుదేవోపాసకులు, శత్రువులు ఉన్నారు, కాబట్టి మీరు బహిరంగంగా సందేశాన్ని ఇవ్వకండి, మీరు నెమ్మది నెమ్మదిగా సందేశం ఇవ్వండి, రహస్యంగా సందేశం ఇవ్వండి అన్నప్పుడు ప్రవక్త వారు ఎలాంటి బహిరంగ సభలు పెట్టలేదు, ప్రవక్త వారు ఎలాంటి ప్రకటనలు చేయలేదు. చివరికి ఎవరైతే అబూజర్ రదియల్లాహు వారు కలిమా చదివి నేను ప్రకటిస్తాను అన్నప్పుడు మక్కా అవిశ్వాసులు ఆయన్ని చితక బాదారు. ప్రవక్త వారు చెప్పారు, లేదు ఇప్పుడు మన సమయం కాదు అని చెప్పారు. చివరికి 3 సంవత్సరాల వరకు ఫీల్డ్ వర్క్ చేశారు, ఒక సమూహం తయారైపోయింది. అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి ఆకాశం నుండి వహీ అవతరిస్తుంది, ఓ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఇక మీరు బహిర్గతంగా ప్రకటించండి, మీరు ఇక ఏలాన్ చేయండి అని ఆయతలు అవతరించినప్పుడు అప్పుడు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు సఫా కొండపైకి ఎక్కారు. సఫా కొండపైకి ఎక్కడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది తెలుసా. గారే హీరా నుండి నేరుగా సఫా కొండపైకి ప్రవక్త వారు రాలేదు, సఫా కొండపైకి వచ్చి ప్రకటించడానికి 3 సంవత్సరాల సమయం పట్టింది. ఈ ప్రతి విషయం కూడా భవిష్యత్ ప్రణాళిక అనేది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు యొక్క జీవితంలో కనిపిస్తుంది. అడుగు తీసి అడుగు వేయడంలో కూడా ఒక మంచి ఫ్యూచర్ ప్లానింగ్ ప్రవక్త వద్ద ఉంది. మీరు ఒక ప్రణాళికబద్ధంగా జీవితం గడపండి అని ఇస్లాం అంటుంది. మీ దగ్గర ప్లాన్ ఏ ఉండాలి, ఫెయిల్ అయిపోతే ప్లాన్ బి రావాలి, ప్లాన్ బి కూడా ఫెయిల్ అయిపోతే ప్లాన్ సి అనేది మీ వద్ద రావాలి. ఇది ఎలా, ప్రవక్త వారి జీవితం నుండి చెప్తున్నాను. ఆ విషయం ఏంటంటే, యుద్ధాలు జరిగే సమయంలో ప్రవక్త వారు సైనికులను సమీకరించేవారు. ప్రతి యుద్ధంలో కూడా సైనిక కమాండర్గా ఒకే వ్యక్తిని నియమించేవారు ప్రవక్త వారు. కానీ జంగే ముతా యుద్ధంలో ప్రవక్త వారు 3 సైనిక కమాండర్లుగా చేస్తున్నారు. జైద్ బిన్ హారిస్ రదియల్లాహు వారిని కమాండర్గా చేశారు. ఒకవేళ జైద్ బిన్ హారిస్ గారు షహీద్ అయిపోయినట్లయితే జాఫర్ బిన్ అబీ తాలిబ్ గారు కమాండర్గా జెండాను తీసుకోవాలి. ఒకవేళ జాఫర్
బిన్ అబీ తాలిబ్ కనుక షహీద్ అయినట్లయితే అబ్దుల్లా బిన్ రవాహ జెండాను తీసుకోవాలి. ఈ ప్రణాళికను జంగే ముతాలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం తెలియజేశారు. ప్రవక్త వారు చెప్పినట్లుగానే జైద్ బిన్ హారిస్ రదియల్లాహు వారు యుద్ధరంగంలో షహీద్ అయిపోయారు. ఆ తర్వాత వెంటనే జాఫర్ బిన్ అబీ తాలిబ్ రదియల్లాహు వారు జెండాను తీసుకున్నారు. ఆయన పోరాడుతూ చివరికి ఆయన కూడా షహీద్ అయిపోయారు. ప్రవక్త వారు చెప్పినట్లుగానే మూడో వ్యక్తి ఎవరంటే అబ్దుల్లా బిన్ రవాహ. ఆయన జెండా తీసుకుని పోరాడుతూ ముందుకెళ్ళిపోయారు. చివరికి ఆయన కూడా షహీద్ అయిపోయారు. ఆ తర్వాత ఖాలిద్ బిన్ వలీద్ రదియల్లాహు వారు ఆ యొక్క యుద్ధ పతాకాన్ని తీసుకున్నారు. చివరికి విశ్వాసులు ముస్లింలు అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్న తర్వాత అనేక కష్టాల తర్వాత వారు ఆ యుద్ధంలో గెలవడం జరిగింది. సుబానల్లా, ఇది ఫ్యూచర్ ప్లానింగ్. ఎందుకంటే మీ దగ్గర ప్లాన్ ఏ ఫెయిల్ అయితే ప్లాన్ బి ఉండాలి, ప్లాన్ బి ఫెయిల్ అయితే ప్లాన్ సి ఉండాలి. ఒక భవిష్యత్ ప్రణాళిక అనేది ఒక ముస్లిం వద్ద ఉండాలి అని ఇస్లాం మనకు సందేశం ఇస్తుంది కదండి. అందుకే కదా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి కాలంలో మీరు చూడండి, జంగే ఖందఖ్ ఏదైతే జరిగిందో, ఖందఖ్ యుద్ధంలో ఒక పెద్ద ప్రణాళిక, ఫ్యూచర్ ప్లానింగ్. ఒక విశ్వాసి, ఒక ముస్లిం సమూహం కష్టాలలో ఉన్నప్పుడు, ఆపదలో ఉన్నప్పుడు, ఇబ్బందులు ఉన్నప్పుడు ఎలాంటి ఫ్యూచర్ ప్లానింగ్ చేయాలి? జంగే ఖందఖ్. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మదీనాలో సహాబాలతో పాటు ఉన్నారు. ఇన్ఫర్మేషన్ వచ్చింది, యూదులు, యహూదీలు మరియు ముష్రికులు ఒకరైపోయారు, ఒక్కటైపోయారు. 10,000 మంది శత్రువులు మదీనాపై దండయాత్ర చేయడానికి వస్తున్నారన్న ఇన్ఫర్మేషన్ తెలియగానే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు ఏం చేశారంటే సైనికులను సమీకరించారు. సహాబాలతో మషూరా చేస్తున్నారు, ఇప్పుడు మనం ఏం చేద్దాం. అందరూ ఒక్కొక్క సలహా ఇచ్చారు. అప్పుడు సల్మాన్ ఫార్సీ రదియల్లాహు వారు ఒక సలహా ఇస్తున్నారు, ఓ ప్రవక్త, నేను అవిశ్వాసుల్లో ఉన్నప్పుడు యుద్ధాలలో ఇలాంటి పథకాలు, ఇలాంటి వ్యూహాలు ఉండేవి. మేము కందకాలను తవ్వేవారము శత్రువులు రాకుండా. కందకాలు ఏంటంటే సల్మాన్ ఫార్సీ పూర్తిగా వివరించారు. అప్పుడు వెంటనే ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి నచ్చింది. సహాబాలు ఆమోదించారు, గుర్రంపై ఎక్కారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మ్యాపింగ్ చేశారు ఎక్కడి నుండి మనం కందకం తవ్వాలి అని. ఎందుకంటే మదీనా మూడు వైపులా కూడా పర్వతాలు ఉన్నాయి, దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి. ఒక భాగం ఏదైతే ఉందో ఉత్తర భాగం నుండి రావడానికి వీలుంది కాబట్టి ఆ ఉత్తర భాగంలో మ్యాపింగ్ చేస్తున్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు గుర్రంపై కూర్చున్నారు. ఒకవైపు నుండి ఉత్తర భాగంలో ఎంతవరకు మనం కందకాలు తవ్వాలని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం సహాబాలకు టార్గెట్ ఇస్తున్నారు. సహాబాలు 3,000 మంది ఉన్నారు. 3,000 మందికి ప్రతి 10 మంది సహాబాలకును ఒక జట్టుగా తయారు చేశారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. టీమ్స్ డివైడ్ అయిపోయాయి. 3,000 మందిలో ప్రతి 10 మందికి ఒక పని అప్పగించారు. అది ఏంటంటే 40 అడుగుల పొడవు, 5 అడుగుల లోతు తవ్వాలి. ఆ విధంగా టార్గెట్ ఇచ్చారు. 3 వారాలలో 5 మైళ్ళ కంటే ఎక్కువ దూరాన్ని సహాబా రదియల్లాహు అజ్మైన్ పూర్తిగా కందకాలు తవ్వేశారు. మదీనాలో 3 వైపు పర్వతాలు, దట్టమైనటువంటి అడవులు ఉన్నాయి. ఉత్తర భాగంలో వారు 5 మైళ్ళ కంటే ఎక్కువ దూరం, 40 అడుగుల పొడవు, 5 అడుగుల లోతులో కందకం తవ్వేశారు. ఎప్పుడైతే శత్రువులు ఎంటర్ అయిపోయారో, శత్రువులు చూశారు ఎటు నుండి రావాలి, ఉత్తరం వైపు నుండి రావాలి, ఉత్తరం వైపు నుండి. ఎప్పుడైతే వారు మదీనా రావడానికి ప్రయత్నం చేశారు, చూసి భయపడ్డారు, ఏంటి ఇంతగా తవ్వేశారు, ఒకవేళ కష్టంగా మేము దిగి అటువైపు వెళ్ళినట్లయితే అక్కడ వారి ఎంత సైన్యం ఉందో, మేము మళ్ళీ బ్రతికి బయటపడతామో లేదని భయపడిపోయారు. ఇలాంటి ఫ్యూచర్ ప్లానింగ్, ఒక ప్రమాదం పొంచి ఉన్నప్పుడు ఒక విశ్వాసిగా, ఒక ముస్లిం ఏం చెయ్యాలో కూడా ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు మనకు ఒక ప్రణాళిక అనేది తయారు చేసి ఇచ్చారు. కానీ ఈరోజు అఫ్సోస్, విచారకరమైన విషయం ఏంటంటే ఒక ముస్లింకి ఫ్యూచర్ ప్లానింగ్ లేదు. ఒక వ్యక్తి, ఒక ముస్లిం వ్యక్తిగతంగా తన ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, కుటుంబ పరంగా తన ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, సామాజికంగా తన ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, ఆర్థికంగాని ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, రాజకీయంగాని ఫ్యూచర్ ప్లానింగ్ ఏంటి, ఎలాంటి ప్లానింగ్ లేకుండా కాయ కుజాయ బత్తి బుజాయ్ అన్నట్టుగా ఒక ముస్లిం జీవితం గడుపుతున్నాడు. క్షమించాలి సోదరులారా, ఏం ఫ్యూచర్ ప్లానింగ్ ఉందండి మన దగ్గర? ఏదైనా ఫ్యూచర్ ప్లానింగ్ ఉందా? గైరు ముస్లింలు చూడండి ఎంత పగడబందీగా ఉన్నారు. ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు లక్కదుకాన లకుంఫి రసూలుల్లాహి ఉస్వతున్ హసనా, సూరే అల్ అహ్జాబ్ 33:21, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జీవితంలో మీకు ఒక గొప్ప ఆదర్శం ఉందని ఖురాన్ గ్రంథం తెలియజేస్తుంది. మరి ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారి జీవితంలో ప్రమాదాల్లో ఉన్నప్పుడు, కష్టాల్లో ఉన్నప్పుడు ఎలా బయటపడాలో ఒక విషయాన్ని తెలియజేస్తాను.
క్రీస్తు శకం 623లో ప్రవక్త ముహమ్మద్ అసలు వారు హిజ్ర చేశారు. మక్కా నుండి మదీనా వెళ్ళాలి. సహాబాలందరూ కూడా వెళ్ళిపోయారు. ఆ తర్వాత మక్కా ముష్రికులు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అని హత్య చేయాలి అని నిర్ధారించుకున్నారు. ఇక్కడ చంపేయాలి ముహమ్మద్ అసలు వారు, ఎందుకంటే ఇస్లాం వ్యాపిస్తుంది, రేపు మా పరిస్థితి ఏమైపోతుందో అని వారు ఏం చేశారు అంటే పున్నమి రాత్రిని అంటే జాము రాత్రిని ఎన్నుకొని ముహమ్మద్ సల్లల్లాహు వారి ఇంటి వద్ద వచ్చేసి కాపు కాస్తున్నారు. ముహమ్మద్ సల్ హత్య చేయాలి, ఇంటి నుండి బయట రాగానే ఆయన చంపేద్దామని ఒక గ్రూప్ ఇంటి ముందు ఎదురు చూస్తుంది. ప్రవక్త వారికి వహి అయింది, ఓ ప్రవక్త నీ వెనక కుట్రలు పన్నుతున్నారు, నువ్వేం చేయాలో ప్రవక్త వారికి వహి అవతరించింది. అప్పుడు ప్రవక్త వారి ఇంట్లో ఎవరున్నారు? అలీ రదియల్లాహు వారు ఉన్నారు, ప్రవక్త వారు ఉన్నారు. అప్పుడు అలీని రాత్రి నిద్రలేపి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు తన పడకపై పడుకోబెట్టి ప్రవక్త వారి గ్రీన్ దుప్పటి ఆకుపచ్చ దుప్పటిని అలీ రదియల్లాహు వారి కప్పేసి అలీకి ఏం చెప్తున్నారంటే, ఓ అలీ నీకేం కాదు, అల్లా నిన్ను కాపాడతాడు అలీ, ఇది జరిగిన సంఘటన, నేను బయలుదేరుతున్నాను, హిజ్ర చేస్తున్నాను అని చెప్పి అలీ రద్దీయాలను వారికి ఈ విషయం చెప్పేసి ఇంటి నుండి బయలుదేరారు. ఎక్కడికి వెళ్తున్నారు? అబూబకర్ సిద్దీక్ రద్దీయాలను వారి ఇంటికి వెళ్తున్నారు. వెళ్తూ వెళ్తూ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు ఖురాన్ ఆయతులు చదువుతూ మట్టి తీసుకొని ఎవరైతే ఇంటి ముందు అవిశ్వాసులు ప్రవక్త వారిని చంపే ప్లానింగ్ చేస్తున్నారో వారి ముఖాలపై ఆ మట్టి చదువుతూ ఆయతులు చదువుతూ వెళ్ళిపోయారు. వారి యొక్క ముఖాలపై కళ్ళపై పరదా వేయడం జరిగింది. సుబానల్లా, ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు అక్కడి నుండి ఎక్కడికి వెళ్ళిపోయారు? అబూబకర్ సిద్దీక్ రద్దీయాలను వెళ్ళిపోయారు. అవిశ్వాసులు ఇంటి ముందు నిలబడి ప్రవక్త వారు బయటికి రాగానే చంపేదాం అని చూస్తున్నారు. అలా కొద్ది సమయం తర్వాత ఒక వ్యక్తి వచ్చాడు, మీరు ఎవరి కోసం ఎదురు చూస్తున్నారంటే ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం కోసం మేము కాచి ఉన్నాము, ఆయన బయటికి రాగానే మేము హత్య చేస్తామంటే మీరు పిచ్చి వాళ్ళు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం మీ కళ్ళు కప్పి ముఖం మీద మట్టి చల్లి వెళ్ళిపోయారు ఎప్పుడు అనగానే అలా జరిగిందని వెంటనే శత్రువులు అక్కడి నుండి బయలుదేరారు. వాళ్ళు జట్టులు జట్టులుగా టీమ్స్ టీమ్స్గా డివైడ్ అయిపోయారు. మక్కా అవిశ్వాసులు ప్రకటించేశారు, ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారిని సజీవంగా లేదా నిర్జీవంగా తీసుకొచ్చి మాకు అప్పగించినట్లయితే మేము 100 ఎరుపు రంగు ఒంటెల్ని ఇస్తాము, మేము ఫలానా బంగారాన్ని ఇస్తాము, మేము ఫలానా ఆస్తిని ఇస్తామని ప్రకటించేశారు. ఆ యొక్క ఆస్తిని ఆ బంగారాన్ని ఆ యొక్క సంపదను పొందాలి, ఆ ఎరుపు రంగు ఒంటెల్ని పొందాలని అవిశ్వాసులు వారు డివైడ్ అయిపోయి వెతుకుతున్నారు. ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎక్కడికి వెళ్ళారు? అబూబకర్ సిద్దీక్ రదియల్లాహు అన్హు వారి ఇంటికి వెళ్ళారు. ఇంటికి వెళ్ళి అబూబకర్ వారికి జరిగిన విషయం మొత్తం చెప్పేశారు. ఆ తర్వాత వేకో జామునే ఫజర్ నమాజ్ కంటే ముందు ఇంటి నుండి బయలుదేరారు. బయలుదేరిట్టు వెళ్ళాలి, మక్కాకు ఉత్తర భాగంలో మదీనా ఉంది. అవిశ్వాసులకు తెలుసు ఈయన మదీనాకే వెళ్ళిపోతారు కాబట్టి అందరు కూడా ఉత్తర భాగంలో వెళ్ళిపోయారు. కానీ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం ఎలాంటి ప్లానింగ్, ఎలాంటి వ్యూహం, ఎలాంటి మ్యాపింగ్ ప్రవక్త వారి దగ్గర ఉందంటే ఉత్తర వైపున వెళ్తే మేము పట్టుబడతామని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు వారు మదీనాకి భిన్నంగా ఉన్నటువంటి యమన్ వైపు దక్షిణ భాగము ఆ దక్షిణ భాగాన్ని ఎన్నుకున్నారు. 5 మైళ్ళ దూరం వెళ్ళిన తర్వాత గారే సౌర్ ఉంది. అక్కడ గారే సౌర్లో ఆయన దాక్కున్నారు. 3 రాత్రులు అక్కడ ఉన్నారు. ఎందుకంటే వీరు వెతికి 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 అలసిపోతారు, చల్లబడిపోతారు, వారి యొక్క భావోద్వేగాలు తగ్గిపోతాయి, అప్పుడు బయలుదేరామని చెప్పేసి ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం అబూబకర్ వారు ఎక్కడికి వెళ్ళాలి? ఉత్తరం దిశ మదీనా ఉంటే దక్షిణం వైపు యమన్ వైపు 5 మైళ్ళ దూరం ఉన్నటువంటి గారే సౌర్లోకి వెళ్ళి 3 రాత్రులు అక్కడ ఉన్నారు. అక్కడ ఉంటే ప్లానింగ్ కూడా చేసుకున్నారు, ఎవరు ఫుడ్ తీసుకొచ్చి ఇస్తారు, మక్కా అవిశ్వాసుల ఇన్ఫర్మేషన్ ఎవరు మాకు పాస్ చేస్తూ ఉంటారు, మొత్తం కూడా ప్లాన్ చేసుకున్నారు. అబూబకర్ సిద్దీక్ వారి యొక్క కొడుకు అబ్దుల్లా బిన్ అబూబకర్ ప్రతిరోజు రాత్రి వారితో పాటు గుహలో నిద్రపోయేవాడు. ఉదయమయ్యే వరకు మక్కా పట్టణానికి వెళ్ళి ఎలాంటి గుసగుసలు జరుగుతున్నాయి, ఎలాంటి ప్లానింగ్స్ జరుగుతున్నాయి అవిశ్వాసులవి, ఈ ప్లానింగ్స్ మొత్తం తీసుకొచ్చేసి ఆయన చేరవేసేవాడు. అదేవిధంగా ఫాహిరా అనేటటువంటి వ్యక్తి ఎవరు? అబూబకర్ యొక్క బానిస. ఈ ఫాహిరా ఏం చేసేవాడు అంటే మేకలు తోలుతూ ఉండేవాడు, మేకల కాపరి. అతడు ఉదయం మొత్తం మేకలు తోలి ఈవినింగ్ సమయంలో సాయంత్రం సమయంలో వారికి అబూబకర్ వారికి మరియు ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారికి కడుపు నిండా పాలు త్రాగించేవాడు. ఆ తర్వాత ఈ యొక్క అబ్దుల్లా నడుచుకుంటూ వెళ్ళినటువంటి ఏదైతే అడుగు జాడలు ఉన్నాయో ఆ అడుగు జాడలపై మేకలను తోలుకుంటూ వెళ్ళేవాడు. ఎందుకంటే ఆ అడుగు జాడలు కనిపించకూడదని. సుబ్హానల్లా, ఇలాంటి ప్లానింగ్ చేశారు మహాప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం వారు. ఆ తర్వాత మదీనా చేరుకోవాలి, వేరే మార్గం ఎలా అంటే అబ్దుల్లా బిన్ ఉర్హుత్ ఎవరు, ఒక యూదుడు, ఆ యూదుడితో ఒప్పందం చేసుకున్నారు. అబ్దుల్లా బిన్ ఉర్హుత్కు చెప్పారు,
అన్నాడు. మీరు చేసినటువంటి సహాయానికి మేము ఏదైనా ప్రతిఫలం ఇస్తామని చెప్పారు. మీరు 3 రాత్రుల తర్వాత గారే సౌర్ దగ్గరికి 2 వాహనాలను తీసుకుని రావాలంటే అబ్దుల్లా బిన్ ఉర్ఖుత్ ఎవరు అంటే, ఆనాడు యూదులు ఏం చేసేవారు, నక్షత్రాలను చూస్తూ దారుణను కనిపెట్టేవారు. అందులో ఎక్స్పర్ట్ ఎవరంటే అబ్దుల్లా బిన్ ఉర్ఖుత్. అబ్దుల్లా బిన్ ఉర్ఖుత్ని 3 రాత్రుల తర్వాత రమ్మని చెప్పారు. అబ్దుల్లా బిన్ ఉర్ఖుత్ వచ్చాడు, 2 గుర్రాలను తీసుకుని వచ్చారు. ఆ 2 గుర్రాల ద్వారా అబ్దుల్లా బిన్ ఉర్ఖుత్ దారి చూపించారు. చివరికి మదీనా చేరుకున్నారు ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం. ఇది ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం యొక్క ఫ్యూచర్ ప్లానింగ్. సోదరులారా, మనము చూసినట్లయితే ఇలా కొన్ని 100 సంఘటనలు ఉన్నాయి. ప్రవక్త వారి జీవితము, ఆయన యొక్క మక్కా జీవితం, మదీనా జీవితం, ఆయన పూర్తి నబువత్లో ఆయన చేసిన యుద్ధాలు, ఆయన సాధించినటువంటి విజయాలు, ప్రతి విజయం వెనుక ఒక ఫ్యూచర్ ప్లానింగ్ ఉంది. అలాంటి ఆదర్శాలు ఉన్నటువంటి మన ముస్లిం సమాజంలో ఈరోజు ఫ్యూచర్ ప్లానింగ్ లేదు. బ్రదర్ సిరాజ్ అని యూట్యూబ్ ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసినట్లయితే ఇన్షాల్లా దేవచిత్తం అయితే మీకు వీడియోస్ వస్తుంటాయి. అదేవిధంగా బ్రదర్ సిరాజ్ అనేటటువంటి ఫేస్బుక్ని కూడా లైక్ చేయడం వల్ల మీకు వీడియోస్ వస్తుంటాయి.